డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్న కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కూడా నిన్న రావడం మనం చూస్తున్నాము. అందులో కొన్ని అద్భుతాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళకి సుమారు ఒక 10 నుంచి 12 టికెట్లు కూడా కేటాయించినట్టు మనకి తెలుస్తుంది. అంటే ఇంత ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి నిరాశ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీసీలకు మాత్రం వెన్నుపోట అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలకు కూడా అందులో టికెట్లు కూడా సరిగా రాలేదు. అంటే బీసీ నినాదంతో ముందుకెళ్తున్నాం అని చెప్పి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా చెప్పడం మనం చూస్తున్నాము. కానీ అది కేవలం మాటల్లానే మనకు అనిపిస్తుంది, చేతల్లో మాత్రం అది లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ వస్తుందని చెప్పి చాలా మంది ఆశావాదులు కాంగ్రెస్ పార్టీకి అప్లికేషన్ కూడా దరఖాస్తులు చేసుకున్న విషయం మనం అందరం చూస్తున్నాము. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు అయితే చాలా ఫైర్, అసలు ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్. వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి టికెట్ 100% మాకు కన్ఫర్మ్. ఆల్రెడీ హైకమాండ్ నుంచి మాకు కన్ఫర్మ్ ఉంది. రేవంత్ రెడ్డి కూడా మాకే టికెట్ ఇస్తారని చెప్పి కూడా కొంతమంది ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా మందికి టికెట్లు అయితే అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా మనం మహేశ్వరం నియోజకవర్గం చూస్తుంటే అక్కడ మేయర్ గా బీఆర్ఎస్ పార్టీ మేయర్ గా ఉన్న పారజాత నరసింహ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పి తను ఆశించి కూడా ఆల్రెడీ దరఖాస్తులు చేసింది. దాని తర్వాత కూడా తను ప్రచారం కూడా స్టార్ట్ చేసుకుంది. ఆల్రెడీ పాదయాత్ర కూడా తను చేస్తుంది. వీధి వీధి గడప గడపకు తను తిరుగుకుంటూ తన శైలిలో తను ఏందో అక్కడ నిరూపించుకుంటుంది మహేశ్వరం ప్రజలకి. నేనే సబితమ్మకు నేనే పోటీ అని చెప్పి కూడా తను చెప్పడం మనం చూస్తున్నాం. ఆల్రెడీ తను ప్రచారం కూడా మొదలుపెట్టింది. సో తనకి సడన్ గా నిన్న నైట్ సెకండ్ లిస్ట్ చూడగానే నాకు తెలిసి తను నిజంగా షాక్ అయిందని చెప్పి మనం అనుకుంటాం. ఆల్రెడీ టికెట్ నాకే అని చెప్పుకున్న పారిజాత నరసింహ కూడా అక్కడ అయితే టికెట్ రాలే. ఇంకోటి మనం ఆలోచిస్తే మిత్రమా, కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, తను మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ కి సంబంధించి తను మాజీ ఎమ్మెల్యే, కేఎల్ఆర్ గారిని తీసుకుపోయి మహేశ్వరం లేచిరు. అంటే తను తనేమో తాండూరు నుంచి దరఖాస్తు చేసుకుంటూ అలాంటి వ్యక్తిని తీసుకుపోయి ఈడ మహేశ్వరం లేచిండు. అంటే మంచి గట్టి పోటీ, ఈసారి మంచి గట్టి పోటీ అనుకుంటున్నారు. ఎందుకంటే పారిజాత నరసింహ కూడా గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేస్తుంది. తను సోషల్ మీడియాలో చాలా అప్డేట్లు ఉంటుంది. తను ఏదన్నా తన ఫైర్ గా చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తి కూడా టికెట్ రాని విషయం మనం అందరం చూస్తున్నామే. సో మనం వేచి చూడాల్సింది పారిజాత నరసింహ గారు మళ్ళీ ఏదైనా పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే తను వేరే పార్టీకి మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే కాంగ్రెస్ పెద్దలు తన దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడి సంప్రదింపులు చేసి అధికారంలోకి వచ్చినాక ఏదైనా నామినేటెడ్ పదవి ఏమైనా ఇస్తుందో మనం వేచి చూడాల్సిందే. మనం అయితే పారిజాత నరసింహ కూడా మనం కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తను ఆల్రెడీ ముందు నుంచే నాకు టికెట్ కన్ఫర్మ్ అనుకుంటే తను గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. సోషల్ మీడియా అయితే చాలా వేదికల పైన నాకు టికెట్ ఎక్కడ జరిగినా నేను కూడా కొన్ని వేలు ఖర్చు పెట్టినా అని చెప్పి కూడా తను చెప్పుడు మనం చూస్తున్నాం. ఎక్కడ మీటింగ్ జరిగినా తను తన అనుచరులతో భారీ ర్యాలీగా వస్తుంది తను. కానీ తనకి సడన్ గా ఈ షాక్ రావడం తనకి ఏ విధంగా ఉంది అంటే, పార్టీ నుంచి నాకు టికెట్ వస్తా అని చెప్పి ఆశించిన పారిజాత కూడా టికెట్ రాలే. అక్కడ కేఎల్ఆర్ అయితే అక్కడ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు ఆల్రెడీ మనకి సెకండ్ లిస్ట్ లో చూస్తున్నాము. అంటే చూడొచ్చు ఇక్కడ పారిజాత నరసింహనే కాదు, ఇక్కడ మన ముఖ్యంగా మునుగోడు విజయానికి వస్తే కూడా అక్కడ చాలా హాట్స్పాట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత ముందు ఉప ఎన్నికల్లో పాల్వాయి శ్రావంతి కూడా అక్కడికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ పాల్వాయి శ్రావంతి కూడా ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ముందు నుంచే పార్టీ టికెట్ ఆశిస్తున్న చిలమల కృష్ణారెడ్డి కూడా తనకు నాకే టికెట్ ఇస్తుందని చెప్పి కూడా ఇంత ముందుకు తన అధిష్టానాన్ని కోరుకున్నట్టు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పక్క నీకే టికెట్ ఇస్తామని చెప్పి కూడా అధిష్టానం నుంచి తనకు వచ్చినట్టు మనకైతే సమాచారం ఉంది. కానీ లాస్ట్ సడన్ గా చూస్తే, అంటే ఇంత ముందుకు మునుగోడు విషయానికి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఉంటే దాని తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి మునుగోడులో పోటీ చేసి కూడా తను ఈటల రాజేందర్ గెలవడం మనం చూస్తున్నాం. అక్కడ పాల్వాయి శ్రవంతి రాజగోపాల్ రెడ్డి కూడా ఓడిపోయిన విషయం మనందరికి తెలిసిందే. అప్పటి నుంచి టికెట్ ఆశిస్తున్న చిలమల కృష్ణారావుకి అయితే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. తను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు, పార్టీ టికెట్ ఇస్తానని చెప్పి చాలా నమ్మిండు. ఆల్రెడీ తను కూడా ప్రచారం స్టార్ట్ చేసిండు, పాదయాత్ర స్టార్ట్ చేసిండు, గడప గడప కాంగ్రెస్ అని కూడా తను చాలానే స్టార్ట్ చేసిండు. ఆయన కూడా ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ పాల్వాయి శ్రావంతి కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నట్టు మనకు సమాచారం. తను వారం రోజుల నుంచి తన ప్రయాణం మొత్తం ఢిల్లీలో ఉన్నట్టు మనకైతే సమాచారం ఉంది. నాకు టికెట్ వస్తుంది, నేను కూడా మా ఫ్యామిలీ పరంగా కాంగ్రెస్ పార్టీకి మేము అందరం పనిచేస్తున్నాం. ఈసారి టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా నాకు సానుభూత ఓట్లు ఉన్నాయి, నేను ఖచ్చితంగా నేను మునుగోడు మాత్రం కాంగ్రెస్ టికెట్ నాకే ఇవ్వాలి, ఇస్తే మాత్రం నేను గెలుస్తానని చెప్పి కూడా పాల్వాయి శ్రావంతి ఇంకా ఢిల్లీలో ఉన్నట్టు మనకు సమాచారం. ఈరోజు సాయంత్రం కూడా తను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి దాని తర్వాత నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకుంటారో మనకైతే తెలియదు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వాళ్ళతో టచ్లో ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. ఎవరైతే టికెట్ ఆశించినారో, టికెట్ రాలేని వాళ్ళు కూడా
ఆ బీఆర్ఎస్ వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది. వాళ్ళు ఆ బీఆర్ఎస్ వెళ్తారా. ఇంకోటి బీజేపీ విషయానికి వస్తే ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ బీజేపీ రిలీజ్ అయింది, ఇంకా సెకండ్ లిస్ట్ రిలీజ్ కావాల్సింది ఉంది. అంటే ఏమన్నా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఆశించిన వాళ్ళు ఆ బీఆర్ఎస్ కి వచ్చేమన్నా టికెట్ ఆశించిన వాళ్ళు బీజేపీకి వచ్చేమన్నా బీజేపీ నుంచి ఆ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా మనము ఆ వేచి చూడాల్సి ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మన హైదరాబాద్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఇంత ముందుకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణువర్ధన్ కూడా ఈసారి టికెట్ నాకే. విష్ణువర్ధన్ రెడ్డి అయితే ఆ చాలా కన్ఫర్మ్, గత 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను, నేను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాకే టికెట్ ఇస్తుంది, మా నాయన పార్టీ కోసం కష్టపడ్డాడని చెప్పి కూడా ఆ విష్ణువర్ధన్ రెడ్డి అనుకున్నాడు. అరే నాకు టికెట్ వస్తుంది రాబాయ్ అని చెప్పి హ్యాపీ ఉన్న సమయంలో కూడా హైకమాండ్ తనకు ఒక భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి ఆ అజారుద్దీన్ కూడా అక్కడ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా సెకండ్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అయితే డిక్లేర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఇప్పుడు ఏదైతే ఈరోజు మార్నింగ్ విష్ణువర్ధన్ వర్షన్ విషయానికి మనకు వస్తే మా నాయన నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడడం అలాంటి మాకు టికెట్ ఇయ్యారని చెప్పి కూడా తను అధిష్టానంపై ఆల్రెడీ తన అనుచరులతో కూడా తను మీటింగ్ అయితే స్టార్ట్ చేసింది. సో మనం వేచి చూడాల్సింది ఏమైనా పార్టీ మారే ఆలోచనలు ఏమన్నా లేకుంటే ఢిల్లీకి పయనమై ఆ ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి మళ్ళా తనే టికెట్ తెచ్చుకుంటాడని కూడా మనకి తెలియాల్సి ఉంది. అంటే తను ఏమన్నాడంటే నిన్నగాక మొన్న జైన్ అయిన పార్టీ వాళ్ళందరికీ టికెట్లు ఇస్తున్నారు, ఆ తండ్రి కొడుకులకు అయితే అలాగే భార్య భర్తలకు ఇలా ఆ చాలా మంది టికెట్లు ఇస్తున్నారు కానీ నాకెందుకు ఇస్తలేరు అని చెప్పి కూడా అంటే తను ముందే ఊహించిన అనమాట. ఎందుకంటే ఆ ఖైరతాబాద్ నుంచి విజయరెడ్డి గారు కూడా అక్కడ నుంచి పోటీ చేస్తారు, ఏదైనా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తా అని చెప్పి కూడా తను మాట్లాడడం ఆ జరిగినట్టు మనకైతే తెలుస్తుంది మిత్రమా. అంటే చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి అసలు టికెట్లే రాలే అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే రీసెంట్ గా ఆ పార్టీ నిన్న మార్నింగ్ రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యాడు, నైట్ వరకు టికెట్ కన్ఫర్మ్ అయింది. అంటే చూడొచ్చు దీన్ని బట్టి ఆ తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టీలో జాయిన్ అయ్యాడు, టికెట్ వచ్చింది. అంటే వీళ్ళకి టికెట్ ఇస్తే పార్టీ కోసం కష్టపడ్డవు నిరంతరం పార్టీకి ఎక్కడ ధర్నాలు అయినా ఎక్కడ రాష్ట్ర రోకోలు అయినా ఎక్కడ ఏమైనా కాంగ్రెస్ పార్టీ నా సొంత రక్తం, కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం అని చెప్పుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాను మిత్రమా. ఇంకోటి హుజురాబాద్ విషయానికి వస్తే బల్మూరి వెంకట్, నిజంగా చెప్పాలంటే బల్మూరి వెంకట్ ఇక్కడ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎక్కడ ఏం జరిగినా తన బాడీ సైతం తను లెక్క చేయకుండా తనకు ఆల్రెడీ రిప్స్ కూడా ఇరిగిన విషయం మనందరికి తెలిసిందే. తను ఇంట్లో కన్నా జైల్లోనే ఎక్కువ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే మనం వాస్తవాలు మాట్లాడాలి. బల్మూరి వెంకట్ విషయానికి వస్తే తను ఇంట్లో కన్నా జైల్లోనే తను ఎక్కువ ఉంటాడు. ఆ తన ఫ్యామిలీ రీసెంట్ గా పెళ్ళైనా కూడా తను ఎప్పుడు ఏడ ధర్నా జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్ అయితే తప్పకుండా వచ్చి అక్కడ కొట్లాడతాడు. స్టూడెంట్స్ కి ఏడు ఆపద వచ్చినా మొన్న చూసుకున్నట్టయితే ఆ నిరుద్యోగ వృత్తి కానీ ఇలా ఏ విషయాన్ని వస్తున్నా ఫస్ట్ గా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్సీఓ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అయితే ముందుండి తను కొట్లాట చేస్తాడు. అలాంటి వ్యక్తికి కూడా ఈరోజు పార్టీ టికెట్ ఇవ్వలే, ఆ బల్మూరి వెంకట్ కి కూడా పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇక హుజురాబాద్ విషయానికి వస్తే బల్మూరి వెంకట్ ని కాదని చెప్పి కూడా అక్కడ ప్రవీణ్ అనే వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చిర్రు. మనము ఆ బల్మూరి వెంకట్ తో కూడా మనం మాట్లాడము, నేను పార్టీ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటా, పార్టీ మారే ఆలోచన కూడా నాకు లేవని చెప్పి కూడా బల్మూరి వెంకట్ మనతో అయితే తను షేర్ చేసుకున్నాడు. నిజంగా ఆయనకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి మిత్రమా. ఎందుకంటే తను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా కూడా తనకి ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కూడా తను ఇంకా పార్టీలో ఉంటే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకునే దానిపై నేను కట్టుబడి ఉంటానని చెప్పి కూడా బల్మూరి వెంకట మనం చెప్పడం మనం చూస్తున్నాము. ఇంకా మనం ముఖ్యంగా అంబర్పేట్ విషయానికి వస్తే అంబర్పేట్ నుంచి కూడా ఒక బీసీ నాయకునికి బరిలో దింపాలని చెప్పి కూడా విఎస్ హనుమంతరావు కూడా మనకి ఇంత ముందుకి మీడియా సమావేశంలో చాలాసార్లు చెప్పిండు. కానీ ట్విస్ట్ ఇక్కడ ఆ ట్విస్ట్ ఏంటంటే అంబర్పేట్ నుంచి రోహిణ్ రెడ్డి. నిజంగా అంబర్పేట్ విషయానికి వస్తే ఇది ఫుల్ కామెడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిత్రమా అంబర్పేట్ నుంచి బీసీ నాయకుని పోటీ చేయించాలి, అక్కడ ఉన్న నాయకుని పోటీ చేయించాలని చెప్పి కూడా విఎస్ హనుమంతరావు గారు చెప్పడం మనం చూస్తున్నాం. దాన్ని హైకమాండ్ అయితే తిప్పికొట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబర్పేట్ విషయానికి వస్తే అక్కడ ఆల్రెడీ కాడేరు వెంకటేశ్వర్లు కూడా అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. దాని తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఒక ఏమని చెప్పాలంటే మిత్రమా ఖైరతాబాద్ టికెట్ నాకే అని చెప్పి కూడా తను రోహిణ్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్తనిగా సన్నిహితుడు, నాకు ఖైరతాబాద్ టికెట్ కావాలని చెప్పి కూడా తను అడిగాడు. ఆల్రెడీ ఖైరతాబాద్ లో తను రోహిణ్ రెడ్డి అనే వ్యక్తి కూడా అక్కడ ప్రచారం స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ అంతా అయిపోయింది, బ్యానర్లు హవా 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 నడుస్తుంది ఖైరతాబాద్ టికెట్ నాకే అని చెప్పి కూడా విజయరెడ్డికా నీకా అంటే నీకా నాకా అని చెప్పి కూడా ఇక్కడ విజయరెడ్డి గారికి అలాగే రోహిణ్ రెడ్డికి కూడా అక్కడ వారైతే నడిచింది. అందులో విజయరెడ్డి దాన్ని ఖైరతాబాద్ సీట్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. రోహిణ్ రెడ్డికి సంబంధించి తను ఖైరతాబాద్ టికెట్ అడిగిండు కానీ ఆయన తీసుకుపోయి అమర్పేటలు వేసారు. అక్కడ బీసీ నాయకునికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా అక్కడ కాంగ్రెస్ పెద్ద సీనియర్ నాయకుడు హనుమంతరావు చెప్పినా కూడా తన మాటకు వాల్యూ లేకుండా అయిపోయింది. ఇక్కడ ఖైరతాబాద్ నుంచి నేను పోటీ చేస్తానని చెప్పుకున్న వ్యక్తిని తీసుకుపోయి అక్కడ అంబర్పేటలు వేస్తే ఎట్లా గెలుస్తాడు నాకు అర్థం కాదు. మీరన్నా ఒకసారి ఆలోచన చేయండి, అక్కడ ఎవరున్నారో అక్కడ ఎక్కడ సెట్ అవుతాడో ఎవరు సెట్ అవుతారో వాళ్ళకి సన్నిహితుడా వీళ్ళకి సన్నిహితుడా, వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా కాదు, ప్రజలలో పలుకుబడి ఉందా లేదా ఒకసారి ఆలోచించండి మిత్రమా.
అధిష్టానికి కూడా నేను చెప్పదలసింది ఏంటంటే ఎక్కడ ఏ క్యాండిడేట్ సూటబుల్ అవుతాడో అక్కడ ఆ క్యాండిడేట్ నిలబెడితే మీకు మంచి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ అంబర్పేట్ కాకుండా ఇక్కడ విషయానికి వస్తే కూడా సికింద్రాబాద్ విషయానికి వస్తే ఆ సికింద్రాబాద్ లో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అయితే ఒక మంచి ఆ డెసిషన్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇంకో రకం కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ నిన్నగాక మొన్న ఆ కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని చెప్పుకున్నా కూడా గద్దరన్న ఆ కూతురు వెన్నెల గారిని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ మెంట్ నుంచి ఆ తను పోటీ చేయడానికి ఆల్రెడీ అంగీకరించింది. సెకండ్ లిస్ట్ లో కూడా తన పేరు ఆ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ గద్దరన్నకి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి వీళ్ళందరికి మధ్య ఉన్న ఆ సన్నిహితం కూడా అలాంటిది. తెలంగాణ కోసం తను ఎన్నో పోరాటం చేసి తెలంగాణ వస్తున్న జీవితాలు భయపడతాయి నా జీవితాలు బాగుపడతాయని చెప్పుకున్న గద్దరన్న కూడా ఆత్మశాంతి కోరాలంటే డాక్టర్ వెన్నెల గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్ ఇచ్చింది. ఇదొకటి మంచి మంచి పని చేసిందని మనం చెప్పుకోవచ్చు. కానీ అక్కడున్న నాయకులను కూడా మోసం చేసినట్టు అవుతుంది. కానీ గద్దరన్న ఆశయం తిన ద్వారా నెరవేరుతుందని చెప్పి కూడా ఆ గద్దరన్న ఆత్మశాంతి కోరాలని చెప్పి కూడా వెన్నెల గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే మాత్రం దివంగత నేత ఆ సాయన్న కంట్రోల్మెంట్ ఆ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న కూతురు కూడా ఆ రీసెంట్ గా సాయన్న చనిపోవడం జరిగింది. ఆ అక్కడ సంబంధించి కూడా మన సాయన్న కూతురు లాస్య గారిని కూడా అక్కడ ఆల్రెడీ కంట్రోల్మెంట్ అయితే డిక్లేర్ అయితే చేసింది. సో మనం వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే ఇక చాలా రసవత్తంగా సాగుతుంది తెలంగాణ ఎలక్షన్ అంటే మామూలుగా లేదు ఈసారి ఒకరి మించి నువ్వనేనా అన్నట్టు డీస్ అవుతుంది. ఇంకా ఇంకా చూడొచ్చు మనకి ఇక్కడ వనపర్తి నుంచి ఆ చిన్నారెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అక్కడ పేరు బాగానే ఉంది చిన్నారెడ్డి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఆ ఇప్పటికీ తను అలానే ఉన్నాడు. అంటే ముఖ్యంగా ఈ జనగాం విషయానికి వస్తే కూడా జనగాం నుంచి కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అంటే ఇటు ఇంకా అక్కడ పల్లె రాజేశ్వరరెడ్డి పైన ఈ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అయితే ఆ మాజీ ఎమ్మెల్యే తిను కూడా ఆ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. ఇంకా మహబూబాబాద్ విషయానికి వస్తే అక్కడ పక్క బలరాం నాయకే ఉంటాడని చెప్పి చాలా మంది అనుకున్నారు ఎందుకంటే మాజీ మంత్రి కాబట్టి ఆల్రెడీ ఇంత ముందు తను ఎమ్మెల్యే ఆ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాబట్టి ఆ తనకే టికెట్ వస్తుంది అని చెప్పి అనుకున్న ఆ మాజీ మంత్రి ఆ బలరాం నాయక్ కూడా పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు. ఆ ప్లేస్ లో ఆ మురళీ నాయక్ ని కూడా అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ ఆ సెకండ్ లిస్ట్ లో తన పేరు ఇవ్వడం మనం చూస్తున్నాము. ఇంకా పినపాక విషయానికి వస్తే పొంగులేటి అనుచరుడు అనమాట పొంగులేటి అనుచరుడు పాయ వెంకటేశ్వర్లు కూడా ఆ పినపాక నుంచి టికెట్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఇంకోటి ఇక్కడ ఈ పినపాక నుంచి కూడా దన్సరి ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే సీతక్క వాళ్ళ ఆ కొడుకు కూడా అక్కడ నుంచి టికెట్ ఆశించారు కానీ అక్కడ కూడా ఆ టికెట్ రాలేదని చెప్పుకోవచ్చు. ఆ వనపర్తి విషయానికి వస్తే కూడా ఆ మెగారెడ్డి కూడా రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కానీ తనకి ఆ టికెట్ రాలేదు. చిన్నారెడ్డికి కూడా అక్కడ టికెట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఇక శ్రీలింగంపల్లి విషయానికి వస్తే కూడా యాజ్ యూజువల్ ఆ రీసెంట్ గా జాయిన్ అయ్యలో కూడా టికెట్ ఇచ్చారు. ఇక తాండూరు విషయానికి వస్తే ఆ తాండూరు విషయాన్ని నుంచి కూడా ఆ కేఎల్ ఆర్గూరా దరఖాస్తులు చేసుకుని ఆల్రెడీ అక్కడ ఆ కల్వ సుజాత కూడా అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తను కూడా ఆశించింది ఎందుకంటే తను ఒక స్పోర్ట్స్ పర్సన్ చాలా ఫైర్ గా మాట్లాడుతుంది. ఆ కల్వ సుజాత కూడా ఎక్కడుంటే అక్కడికి ఆ వెళ్తుంది తను ఫైరింగ్ తను మాటలు మామూలుగా ఉండే అనమాట. మనము ఆ కల్వ సుజాత గారికి కూడా ఆ కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే తను ఆ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా ఉంది అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ ఆ తను మాటలు తూటలా ఇస్తారు అనమాట. ఎవరైతే నాకేది నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా అంటూ కూడా తను ఆ మాటలు తూటల్లా వేస్తే కల్వ సుజాత కూడా ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కరవ్ అయిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. తను ఆ ఏడ్చింది ఆ మీడియా ముఖంగా తనకు ఏడ్చింది నాకు టికెట్ ఇవ్వండి నా దగ్గర పైసలు ఉన్నాయి నేను ఈసారి ఆ తాండూరు నుంచి నేనే గెలుస్తా అని చెప్పి కూడా ఆ తను చాలా ఫైర్ గా మాట్లాడుతుంది. తను ఆ ఎక్కడ ఏ ధర్నాలైనా కూడా తను ఒక ఆ సింగం సింగం లాగా వచ్చి కూడా తను పోరాటం చేస్తుంది. చూడవచ్చు ఆ చాలా మందికి కాంగ్రెస్ పార్టీ కల్వ సుజాత అంటే తెలుసు తనకు ఆ టికెట్ వస్తే తను పక్క గెలుస్తుంది అనుకుంది కానీ ఆ టికెట్ కూడా రాకుండా పోయింది. ఒకసారి మనము ఆ కల్వ సుజాత గారికి కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. తను కాల్ కూడా లిఫ్ట్ చేసింది. మేడం నమస్తే. నమస్తే. నమస్తే మేడం. ఎట్లున్నారు? పర్వాలేదు, బానే ఉన్నాము. టికెట్ ఆశించారు సెకండ్ లిస్ట్ లో కూడా మనకి టికెట్ వస్తుంది అని చెప్పి కూడా మీరు అనుకోరు కానీ అక్కడ ఆ మనోహర్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏ విధంగా ఉంటది ఇప్పుడు అక్కడ? అంటే ఒకటి పార్టీ కట్టుబడి పనిచేసేది కల్వ సుజాత, టికెట్ రాలేదని బెంగబడో లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే శక్తి కల్వ సుజాత కాదు. కాబట్టి పార్టీ కట్టుబడి పార్టీ విధానం పార్టీ లైన్ లో పనిచేసేది కల్వ సుజాత. ఒకటి ఈరోజు కాంగ్రెస్ విన్నింగ్ ఈజీ ఉంది. నిజంగా ఈజీ ఉందంటారా మేడం కాంగ్రెస్ విన్నింగ్? డెఫినెట్ గా అమ్మా, ఎక్కడైనా సర్వే చేసుకోండి, ఎక్కడైనా కాంగ్రెస్ అవ్వ నడుస్తుంది. ఎక్కడికెళ్ళినా ప్రతి గ్రామంలో వెళ్ళినా ఒక రైతును కదిలించినా సామాన్య పౌరుని కదిలించినా కాంగ్రెస్ కాంగ్రెస్ అనే వేవ్ వచ్చేసింది. ఎందుకంటే కేసీఆర్ చేసిన అబద్ధాలు 2014లో మోసాలు చేసిండు, 2018లో మోసాలు చేసిండు. ఒకటి ఇంకోటి మనం ఎక్కడ కాంగ్రెస్ బ్లాక్ పెరిగింది ఎక్కడ బీఆర్ఎస్ బ్లాక్ తగ్గింది అనడానికి 2-3 ఆదర్శాలు మన కళ్ళకు కనబడ్డట్టు కనబడతాయి. ఒకవేళ ఇంతకు ముందు కేసీఆర్ ఎక్కడైనా సభలు పెడితే లక్షల మంది లైవ్ లో చూస్తుండే,
లక్షల మంది వేచి చూస్తుండే 2018 ఎన్నికల్లో గాని ఇతరత్ర ఏ సభల్లో గాని. ఈ రోజు కేసీఆర్ సభలు పెడుతున్నాడంటే నిన్న ఖమ్మంలో సభ పెట్టినట్టు నాకే గుర్తులేదు. నేను ఈ రోజు ఎవరికో ఫోన్ చేసి ఖమ్మం ఏదో మాట్లాడుతుంటే డిస్కషన్ లో నిన్న ఇక్కడ కేసీఆర్ సభ అయింది కదా ఓహో సభ అయిందా అంటే ప్రతిపక్షం కూడా అప్పుడు కాచుకొని చూస్తుండే కేసీఆర్ ఏమన్నా ప్రతిపక్షం ఏమియాలి. ఈ రోజు ఆయన మాట్లాడే మాటలు తప్పబడిపోయినాయి, ఆయన ధైర్యం లోపించింది. ఈ రోజు ఆయన మాట్లాడే మాటలు చూడడానికి తెలంగాణ ప్రజలు రెడీగా లేరు, ప్రతిపక్షాలు కూడా వెయిట్ చేసే స్థితిలో లేరు అని అంటే ఆయన గ్రాఫ్ తగ్గిపోయి ఇంకా ఉన్నదంతా వన్ అండ్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా మేడం మీకు చెప్పాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, ఆల్రెడీ మీరు బాధపడ్డారు, మీ కంట తడి పెట్టిన విషయం కూడా మన అందరికి తెలిసిందే. మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారంటే అసలు ఇంకా దేనికోసం అనుకోవచ్చు మేడం? వ్యక్తుల కోసం కాదు పార్టీ కోసం పనిచేసేదాన్ని. ఈరోజు సీట్ రాలేదని అవి అట్లంటే 2018లో కూడా నాకు అవకాశం పోయింది, అయినా పార్టీ కోసం పనిచేస్తా. ఎప్పుడు ఎప్పుడు కూడా అవకాశం వస్తుందంటే దీని కోసం నేను కుంగిపోయో బాధపడో నేను మళ్ళీ పార్టీకి ద్రోహం చేయను. నేను అంటే పార్టీకి ద్రోహం చేసే వాళ్ళు ఈ విధంగా ఉన్నారు మీకు తెలుసు కదా. కానీ నేను ఇంతవరకు పార్టీకి ఇచ్చినటువంటి డెడికేషన్ మీకు అందరూ తెలుసు. నాకు ఎన్ని థ్రెటన్స్ వచ్చినాయి, నాకు ఎన్ని కేసులు ఉన్నాయి, నాకు ఎన్ని సార్లు పోలీసు లాఠీ చార్జెస్ చేసినా నేను పార్టీ మారలేదు. ఈ రోజు పార్టీ గెలిచే టైంలో పార్టీ అధికారంలోకి వచ్చే టైంలో నేను ఏదో డెసిషన్ తీసుకొని రాంగ్ స్టెప్ వేసే స్థితిలో నేను లేను. నాకు పార్టీ అధిష్టానం మీద నమ్మకం ఉన్నది. ఈ రోజు ఇది టికెట్ తప్పినా గానీ నాకు ఇంకోటి ఎక్కడో ఒక చోట అకామిడేట్ చెయ్యాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఉత్తరం కాదు, డిమాండ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మాలాంటి వర్కర్స్ మహిళగా ఇల్లు విడిచిపెట్టి బయటకు వచ్చి చాలా తక్కువ. కానీ మేము ఇంకా కష్టపడి 24/7 పార్టీ ఏదనిస్తాన్ని పని చేస్తే ఎక్కడికి ఇస్తే అక్కడికి పోయినాము, ఏ పని చెప్తే పార్టీ కోసం ఆ పని చేసాం. కాబట్టి పార్టీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం కూడా పార్టీని. ఎవరికో టికెట్లు ఇచ్చి వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా మేము వాళ్ళని గెలిపించుకోవడానికి మేము రెడీగా ఉన్నామంటే మాకున్న డెడికేషన్ మీరు అర్థం చేసుకోవాలి. వేరే అసలు ఆయన ఇండిపెండెంట్ ఆయన బీఆర్ఎస్ లో ఉండే పిఆర్పీ కి ట్రై చేసిన రకరకాల పార్టీలు తిరిగి వచ్చినా కూడా ఆయనకు ప్లాట్ఫామ్ లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంత రోజుల ముందు టికెట్ స్థాయిలా చెమట వచ్చి పని చేసి ఆయన గెలిపించుకున్నాము. గెలిపించుకుంటే మోసం చేసి వెళ్ళిపోయిండు, అది పార్టీ తప్పు కాదు, ఆ వ్యక్తిది తప్పు. ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టిండు, తల్లి లాంటి కాంగ్రెస్ పోయి మేము పార్టీ కోసం కష్టపడతాం తప్ప రాజు చేసిపోయే వాళ్ళం కాదు. పార్టీ విధానాల మీద పనులతో కలుగుతున్నారు కాకుండా రేపు పార్టీ పెట్టుకుంటే సోనియా గాంధీ గారు విన్నవించుకుంటున్నా. మాలాంటి కార్యకర్తలు లాగా పనిచేసినటువంటి నాయకులం మేము. అవును, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్. రేపు చూడొచ్చు ఆ కల్వా సుజాత విషయానికి వస్తే కూడా తను టికెట్ రాకుండా ఇంకా కాంగ్రెస్ కార్యకర్త నేను ఇంకా ఆ కాంగ్రెస్ పార్టీ కోసమే తను కొట్లాడతా అని చెప్పి కూడా కల్వా సుజాత చెప్పడం మనం చూస్తున్నాం. నిజంగా ఆ తను ఒక మహిళ అయి ఉండి ఎక్కడ ధర్నాలు అయినా ఎక్కడ రాస్తా రోకోలు అయినా ఎక్కడ ఏమైనా తను ఒక ఆ లేడీ సింగం లా వచ్చి కూడా తను ఆ ఫైట్ చేసే విషయం నాకు ఒక్కరికే కాదు ఆ ప్రతి సమాజానికి ప్రతి ఒక్కరికి తెలిసిందే తను ఎంత కష్టపడుతున్నా. అలాంటి వ్యక్తి కూడా ఆ పార్టీ టికెట్ అని ఆ సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇంకా మనము ఆ ఎల్లారెడ్డి విషయానికి వస్తే మాత్రం ఎల్లారెడ్డిలో ఆల్రెడీ ఆ మదన్మోహన్ రెడ్డి కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది. నిన్న ఆ ఏనుగు రవీందర్ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాడు. తను మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి అత్యధిక సన్నిహితుడు. ఈటెల రాజేందర్ ఆ వెంటనే తను ఆ ఉన్నాడు చాలా సంవత్సరాలు. తనకు అక్కడ ఆ బీజేపీలో కరెక్ట్ న్యాయం లేదు, కరెక్ట్ దొరకలేదు అని చెప్పి కూడా తను నిన్న ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ కావడం మనం చూస్తున్నాము. ఇట్లా ఆ చూసినట్టయితే ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆ బీసీలకు అయితే అన్యాయం చేసిందనే మనం చెప్పుకోవచ్చు.